కడప జిల్లా జమ్మలమడుగు కరోనా వైరస్ కారణంగా దేశంలో గత 21 రోజుల నుండి లాక్డౌన్ అమల్లో ఉంది. అయితే చాలా మంది పేద ప్రజలు పూట గడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్మలమడుగులోని 15-16 వార్డు సచివాలయంలోని వాలంటీర్లు, ఉద్యోగులు కలిసి పట్టణంలోని 250 కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందులో 160 కుటుంబాలకు జమ్మలమడుగు పట్టణ సీఐ మధుసూదన్ రావు చేతుల మీదుగా భోజనాలు అందించడం జరిగింది. సీఐ మధుసూదన్ రావు 15-16 వార్డు సచివాలయం వాలంటీర్లకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జమ్మలగూడ పట్టణంలోనే ఈడిపేట అనగా 15-16 వాటికి చెందినటువంటి సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళ వరకు మాట్లాడుకొని వాలంటరీగా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఒక 35 మంది ఊర్ పర్సన్స్కి ఫుడ్ ఇవ్వడానికి కానీ వాళ్ళ సొంతంగా అరేంజ్ చేశారు. అట్లాగే ఇంకా 160 ప్యాకెట్లు తయారు చేసి జమ్మలగూడ పట్టణంలో మేము ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాలో కూడా పేదలకు పంపిణీ కోసం సహాయం చేశారు. సో చిన్న ఉద్యోగమైనా కూడా గొప్ప మనసుతో విధంగా ముందుకు వచ్చినటువంటి వాలంటీర్స్ అందరికీ మేము పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.